హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్లో గంట నుంచి వాన పడుతూనే ఉంది. కుత్బుల్లాపూర్, కుకట్పల్లి, బాలానగర్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి పంజాగుట్ట, లక్టీ కపూల్, ఎస్ఆర్ నగర్లో రోడ్లపై నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దాంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. మెయిన్ రోడ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అందరూ ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావటం, ఇంతలోనే భారీ వర్షం కురవటంతో నరకం చూస్తున్నారు. ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు పోలీసులు అవస్థలు పడుతున్నారు. ఇటు జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ను గుర్తించి మ్యాన్ హోల్స్ను తెరిచారు. ప్రస్తుతం హైదరాబాద్లో పరిస్థితికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెదక్పట్నం, షేక్పేట్, దర్గా ప్రాంతాల్లో ఒక గంట పాటు ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిసింది. మరోవైపు జీడిమెట్ల, చింతల్, షాపూర్ నగర్ లాంటి ప్రాంతాల్లో, బాలనగర్లో ఇంకా ఎడతెరిపి లేకుండా కంటిన్యూస్గా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ను మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా నానక్రామ్గూడ నుంచి మొదలు పెట్టుకుని అటు గచ్చిబౌలి, అటు మాదాపూర్, బయోడైవర్సిటీ సిగ్నల్, ఐడియా సిగ్నల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఒక 2 కిలోమీటర్ల పరిధి వెహికల్స్ వెళ్ళాలన్నప్పుడు దాదాపు 6 గంటల నుంచి టైం పడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా సింగాపూర్ నుంచి వచ్చినటువంటి వెహికల్స్ కానీ, గచ్చిబౌలి నుంచి వచ్చినటువంటి వెహికల్స్, అదేవిధంగా జేఎన్టీ వరకు వెళ్ళాలంటే కూడా తీవ్రమైనటువంటి ట్రాఫిక్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ బంపర్ టు బంపర్ కనిపిస్తుంది. ప్రస్తుతం మనం బంజారాహిల్స్ లో ఉన్నాం. బంజారాహిల్స్ లోనే ఇదే పరిస్థితి. ఎందుకంటే ఒక గంట పాటు కుండపోత వర్షం కురవడంతో వెహికల్స్ అన్ని ఎక్కడికక్కడ ఆగిపోయాయి. వర్షం కాస్త ఎడతెరిపి ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా వెహికల్స్ అన్ని రోడ్ ఎక్కడం మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా టూ వీలర్స్ అంతా కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయారు. ఎందుకంటే కంటిన్యూ గా భారీ వర్షం కురుస్తూ ఉండడంతో వాళ్ళు రోడ్డుపైకి రాలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్నాం చిన్న చినుకులు మాత్రమే కురుస్తా ఉన్నాయి. కాబట్టి వర్షం తగ్గుముఖం పట్టిందని అందరూ రోడ్డుపైకి వచ్చి వెహికల్స్ అన్ని కూడా తీసుకుని ఇళ్లకు వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీంతో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. ఎక్కడ వాహనాలు ముందుకు కదలలేనటువంటి పరిస్థితి. మరోవైపు గూడ్లీన్స్ చెక్పోస్ట్ వద్ద నుంచి కూడా అటు ఎన్టీఆర్ భవన్ వరకు ట్రాఫిక్ జామ్ ఫుల్ గా జామ్ అయిపోయింది. ఎందుకంటే చాలా మంది ఇంకా వర్షం ఎక్కువ అవుతుందేమో, ట్రాఫిక్ ఎక్కువ అవుతుందేమో అని ఫోర్ వీలర్స్ లో ఉన్నటువంటి వాళ్ళు, కారణంగా వెళ్ళేటటువంటి వాళ్ళు వర్షంలోనే వెళ్ళే ప్రయత్నం చేస్తా కూడా టూ వీలర్స్ అన్ని కూడా నిలిచిపోయాయి. ఒక్కసారిగా వర్షం తగ్గడంతో రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ జామ్ ను మనం చూస్తా ఉన్నాం. మరోవైపు మనం ఇక్కడ కొన్ని గేట్లను కూడా మనం చూడొచ్చు. ఎక్కడికక్కడ గేట్ల దగ్గర వాటర్ అన్ని కూడా నిలిచిపోవడంతో వెహికల్స్ ముందుకు కదలాలంటే కూడా ఇబ్బందికరంగా మారిపోయింది. అంటే ఇక్కడ పెద్ద గొయ్యి ఉంది అనేది కూడా వాహనదారులకు అర్థం కాక వాటి పక్క నుంచి వెళ్తున్నా కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి వెహికల్స్ మరింత నెమ్మదిస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాల్లో కూడా వాటర్ నిలిచిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది, అదేవిధంగా డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడైతే వాటర్ లాగింగ్ చేసుకున్నాయో వాటి అడ్మిట్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు ఎల్బీ నగర్ లో ఒక భారీ వృక్షం కూలిపోయి రోడ్డు అడ్డంగా పడిపోవడంతో అక్కడ గంట పాటు ట్రాఫిక్ జామ్ అయింది. ఆ చెట్లన్నింటినీ తొలగించిన తర్వాత ఒకసారిగా ట్రాఫిక్ అంతా క్లియర్ అవడానికి టైం పట్టింది. దాంతో అప్పటికే ఉన్నటువంటి వెహికల్స్ తోడు 7 గంటలకు మొదలైనటువంటి ట్రాఫిక్ అంతా కూడా ఒక్కసారిగా రోడ్లపై చేరింది. దాంతో క్లియర్ అవడానికి మరింత టైం పట్టింది. ముఖ్యంగా సిటీలో 6 గంటల నుంచి ఈ వర్షం మొదలైంది. అందరూ పనులు ముగించుకొని లేకపోతే ఆఫీసులు ముగించుకొని ఇళ్లకు వెళ్ళేటటువంటి టైం కావడంతో ఒక్కసారిగా వెహికల్స్ అన్ని రోడ్డుపైకి రావడాన్ని మనం చూస్తా ఉన్నాం. ఉద్యోగాలు అయిపోయిన తర్వాత కానీ వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత అందరూ ఒకేసారి రావడం, అదే టైంలో వర్షం కురవడంతో ట్రాఫిక్ తీవ్రమైనటువంటి అంతరాయం వాటిల్తో ఉంది. అప్పటికీ ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ డైవర్షన్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఎక్కడ జామ్ అయిందో వాటి అభివృద్ధి రూట్స్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు. సిటీలో ఇప్పటికే కొన్ని చోట్ల యూటర్న్స్ ను కూడా క్లోజ్ చేశారు. కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ అవడంతో ఆ యూటర్న్స్ ను కూడా ఓపెన్ చేసి అక్కడి నుంచి అక్కడ వాహనాలన్నింటినీ మళ్లించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ట్రాఫిక్ జామ్ మనకి తీవ్ర స్థాయిలో కనిపిస్తుంది. ఒకసారి మనం ఇటువైపు చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు ఆల్మోస్ట్ వెహికల్స్ ఏమాత్రం కదలలేనటువంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. దీనికి తోడు కొన్ని ప్రాంతాల్లో రోడ్డు మరమ్మతులు పనులు కానీ లేకపోతే డ్రైనేజ్ పనులు కూడా నిర్వహించారు. కాబట్టి అక్కడ ఆల్రెడీ గోతులన్నీ తగ్గి ఉంచారు. అక్కడ వాటర్ ఎక్కువ స్థాయిలో లాగైతే ఉండడంతో రోడ్డు మరింత కుచించుకుపోయింది. దాంట్లో ఉన్నటువంటి కొంత భాగంలోనే వెహికల్స్ వెళ్లాల్సినటువంటి పరిస్థితి. దాంతో అలాంటి ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తుండగానే మళ్ళీ వర్షం మొదలవుతోంది, మళ్ళీ చినుకులు పడతా ఉన్నాయి. కాబట్టి ఓకే థ్యాంక్ యూ.